ఆమె గొంతు విప్పుతే ఆ స్వర మాధుర్యానికి కోకిలకు సైతం కన్నుకొట్టేది అందుకే ప్రపంచమంతా ఆమెని గాన కోకిల అంటూ ప్రేమగా పిలుచుకుంది బాలీవుడ్ సినీ సంగీతానికి ఆమె కేర్ ఆఫ్ అయ్యింది ఆమె పాటకి ప్రతి శ్రోత హృదయం దాసోహమైపోయింది సినిమా పాటని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆ గాయని మరెవరో కాదు లతా మంగేష్కర్ నేడు ఆమె జయంతి పాటే ప్రాణంగా బతికిన 2022 ఫిబ్రవరి 6న కన్ను మూశారు పాటతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన లత ఈ లోకాన్ని వీడిపోయినా ఆమె పాట మాత్రం ఇక్కడే ఉండిపోయింది ఇప్పటికీ అందర్ని అలరిస్తూనే ఉంది ఎప్పటికీ లతను సంగీత ప్రియుల గుండెల్లో నిలిపి ఉంచుతుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి మాతృవియోగం కలిగిన విషయం తెలిసిందే సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇంద్రాదేవి ఈ రోజు తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు ఆమెకి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స తీసుకుంటూ ఈరోజు కన్నుమూశారు ఇంద్రాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో రమేష్ బాబు మృతితో బాధలో ఉన్న ఈ కుటుంబం ఇందిరా మరణంతో మరింత కృంగిపోయింది ఈ తరుణంలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణకి మహేష్ బాబుకి సానుభూతిని తెలియజేశారు నేను ఇకపై ఏ ఎలక్షన్ లోను పోటీ చేయను ఇదే చివరిసారి రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాను అని చెప్పుకుంటున్న మాటల్లో కూడా వాస్తవం లేదు నటుడిగా లైఫ్ బాగుంది మంచి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నా అని మంచు విష్ణు అన్నారు ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా అక్టోబర్ 21న విడుదల కానుంది ఈ సందర్భంగా ఆయనపై నెగటివ్ మీమ్స్ చేసిన వారిని యూట్యూబ్ లో నెగటివ్ కంటెంట్ పోస్ట్ చేసిన వారిని పిలిచి మంగళవారం మాట్లాడారు వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున ఇద్దరు మంచి స్నేహితులనే విషయం ఇండస్ట్రీలో ఏ ఒక్కరిని కదిలించినా చెప్తారు అలాంటి స్నేహితులు పోటీ పడుతుండడం ఏమిటా అని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ నాగార్జున నటించిన ది గోస్ట్ చిత్రాలు దసరా స్పెషల్ గా అక్టోబర్ 5న విడుదల కాబోతున్నాయి ఈ ఫైట్ ఎవరు ఊహించినది అయితే విడుదల తేదీ ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఈ క్లాష్ ని ఆపడానికి ఎవరు సాహసం కూడా చేయలేదు అయితే ఈ క్లాష్ కి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ కారణం వినిపిస్తోంది ఆ కారణంగానే అటు చిరు ఇటు నాగ్ వెనక్కి తగ్గడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది గత కొన్ని రోజుల నుంచి బ్రహ్మాస్త్ర టీమ్ సినిమాలకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు వర్షన్ తన భుజస్కంధాలపై వేసుకుని రణబీర్ ఆలియా కరణ్ జోహార్ లాంటి వాళ్ళని హైదరాబాద్ లో బాగా ప్రచారం చేయించారు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు రణబీర్ ఆలియా భట్ జెండగా నటించారు అమితాబ్ బచ్చన్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు హిందూ పురాణాలలోని కొన్ని అస్త్రాలను తీసుకొని వాటికి ఆధునికతను జోడించి కల్పిత కథను తయారు చేశారు రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కథని తన గొంతుతో వినిపిస్తారు చాలా మంది పెద్దలు ఈ సినిమాలో భాగమయ్యారు మన దేశంలో సినిమా థియేటర్లు తగ్గిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది థియేటర్లు మూత పడుతుండడంతో మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయని సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వెల్లడించారు మన సినిమాలు మన దేశంలోనే ఎక్కువ బిజినెస్ చేసేలా చొరవ తీసుకోవాల్సి ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ సెక్రటరీ అపూర్వ చంద్ర చెప్పారు ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఆదిపురుష్ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్ను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది రామాయణం ఆధారంగా ఓం రావుత్ తీస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభా సీతగా కృతి సనన్ లక్ష్మణుడిగా సన్నీ సింగ్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు టీ సిరీస్ రెట్రోఫైల్ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి ఇక భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రజల కథానాయకుడు బాలకృష్ణ ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య ఒక నటుడిగా ఒక ప్రొడ్యూసర్గా దర్శకుడిగా ఎంతో మందిని అలరించిన బాలయ్య బాబు ఆహా వారి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో ద్వారా హోస్ట్గా మనందరి మదిని కొల్లగొట్టాడు ఈ నటసింహం ఇప్పుడు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 2 ద్వారా మరోసారి అభిమానులను ఉర్రు తలూగించనున్నారు అయితే సరికొత్తగా షోలను లాంచ్ చేసే ఆహా అన్స్టాపబుల్ విత్ ఎన్బికే 2 కోసం తాజాగా టైటిల్ సాంగ్ను విడుదల చేసింది చూసారుగా ఇది వాల్టీ సినీ కలర్స్ మరో సినీ కలర్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తుండండి వైటీవీ